దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామ పేరిట ఎంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి మీకందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాం. దేవిరు కృపావడితే, దేవిరు ప్రేమావడితి ఈ తీన్ దూతార్ ఖబరిన్ కేన తమన సేన యేసుక్రీస్తు పవిత్ర నామెలా సేన తమన ఆహ్వానం కర్ర చూసి వారు చొకే వారం వారం దాడి దాడి ఈ వాతే దేవేరే ఆఖరి దాడి మత్సవం ఖబరికేన దేవేర ఆచు గుణగణాలకైనా దేవు దినుదిన కృపాను పక్కన దేవుని స్తోత్రం. ఈ యొక్క సమయం ముందు మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క గుణశీలతలు దానికి బోధించకముందు, దాంట్లో వాక్య ధ్యానములు వెళ్ళకముందు అందరికీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మా ప్రభువ, మరి ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా మీ వాక్యమును నాయన తండ్రి ప్రభువ మరి ధ్యానము చేసి కృపా భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా నాయన తండ్రి ప్రభా వింటున్న బిడ్డందరినీ, అలాగే నాయన తండ్రి ప్రభా మీ ధర్మశాస్త్రం యొక్క గుణశీలతలను మేము తెలుసుకోబోతుంటుండగా మీ పరిశుద్ధాత్మ ప్రభా నడిపింపు దయచేయండి. మీ ఆత్మ నాయన తండ్రి ప్రభా సహాయం దయచేయండి. మాకందరు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క దేవుని యొక్క గుణశీలతను గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము అదే ఉన్నది. బైబిల్లో దేవుడు 1600 సంవత్సరాలు 40 మంది భక్తుల చేత దేవుడు ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రాసి మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే 10 ఆజ్ఞలను దేవుడు పరలోకమునడు దిగి వచ్చి ఆ సినాయి కొండ మీద తన యొక్క సేవకుడైన మరి మోసేను దేవుడు పిలిచి మరి ఆ యొక్క 40 రోజులు ముఖాముఖి దేవుడు మోసతో మాట్లాడి దేవుని యొక్క సొంత ఫ్రేలుతో రాసి మోసకిచ్చిన ఆ యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క, దేవుడిచ్చాడు కనుక దేవుని యొక్క గుణాన్ని తెలియచేస్తున్నవి. ఈ 10 ఆజ్ఞలు ఈ భూమి మీదకుని పరలోకమునకును అన్నిటికీ ఆధారమై ఉన్నది. దేవుడు రేపు మనుషులను తీర్పు తీర్చేటప్పుడు ఈ 10 ఆజ్ఞలను బట్టియే తీర్పు తీరుస్తాడని రోమిలకు రాసిన పత్రిక 2:11-13 వచనాల్లో అక్కడ రాయబడి ఉన్నది. కనుక మరి దేవుని యొక్క పరలోకానికి, మరి మానవుని యొక్క నిత్య జీవం పొందటానికి తీర్పుకు ఆధారమై ఉన్న దేవుని యొక్క ధర్మశాస్త్రము మనము పఠిస్తూ ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క విధేయతలోకి ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం కాకుండా బైబిల్లో ఇంకా ఎన్నో రకాల విధములైన ధర్మశాస్త్రములు కలవు. అయితే వాటిని నువ్వు చేసినా చేయకపోయినా అది పాపము అనబడదు. కానీ దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రం చేయకపోవటం వల్ల అది పాపముగా పరిగణించబడుతుంది. అందుకనే పాపం వల్ల వచ్చే జీవితం మరణమని, అలాగనే ఆజ్ఞ అతిక్రమమే పాపమని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో మనం యొక్క 7 విషయాలు దేవుని యొక్క ధర్మశాస్త్రము మరి దేవుని యొక్క గుణశీలతకంటునే యొక్క మరి వాక్యాలను మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సమయంలో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి మరి రోమిలకు రాసిన పత్రిక 7:14 ఈ సమయంలో మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదిగా మరి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఉన్నదని నేను ఎరుగుదును. ఈ రోజున దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని, అది దైవ సంబంధమైనదని నువ్వు ఎరిగి ఉన్నావా? ధర్మశాస్త్రము దేని సంబంధమైనది? ఇది లోక సంబంధమైనదా, లేక ఆచార సంబంధమైనదా, లేక పాత నిబంధన ప్రజలకు సంబంధమైనదా, లేక ఇప్పుడు రాబోయే కాలానికి అన్ని కాలాలకి మరి ఆకాశం భూమి ఉన్నంతసేపు, అలాగనే పరలోక యొక్క దేవుని యొక్క న్యాయ బలిపీఠమునకు ఆధారమై ఉన్నా అనే విషయాన్ని మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రేమైన వారలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రము మరి దేవుడు మరి ఇచ్చిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. మనము ఆత్మ సంబంధమైన దానిని, పర సంబంధమైన దానిని,
దైవ సంబంధమైన దాన్ని మనం విడిచిపెట్టకూడదు సుమా, మనం దాన్ని పాటించకుండా ఉండకూడదు సుమా, దాన్ని అవలంబించకుండా ఉండకూడదు. మనం ఆత్మ సంబంధమైన వాటిని మనము తప్పకుండా చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరు చేయరయ్యా, ఎవరు పాటించరయ్యా అంటే, మరి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంత మట్టుకు లోబడదని పౌలు మరొక సందర్భంలో ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆచార ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అలాగనే మరి బలులు అర్పణలకు సంబంధించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆహార సంబంధమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అవన్నీ గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క గుణశీలతను గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. కనుక మరి దేవుని యొక్క బిడ్డగా నీవు, పరిశుద్ధాత్మ నీకు నడిపించబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నారంటే, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉండాలి. సరే, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అన్నప్పుడు మరి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అని మనము మరి యోహాను సువార్త 4:24 వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మ దేవుడు ఆత్మయ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. అక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని చూస్తున్నప్పుడు, ఇక్కడ దేవుడు ఆత్మయి ఉన్నాడు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది, ఇక్కడ దేవుడు కూడా ఆత్మయి ఉన్నాడు, దేవుడు ఆత్మయి ఉన్నాడు. కనుక ఈ కొండ దగ్గర చేస్తేనే, ఆ గుట్ట దగ్గర చేస్తేనే, ఈ పొట్ట దగ్గర చేస్తేనే దేవుడు ఉంటాడు, లేదా పెద్ద పెద్ద సభలకు వెళ్తేనే దేవుడు ఉంటాడు, లేదా పెద్ద పెద్ద దేవాలయానికి గుంపుల మందలు ఉన్న కాడ ఉంటేనే దేవుడు ఉంటాడు అంటే మాత్రం కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఏకీభవిస్తే వారి మధ్యలో దేవుడు ఉంటాడు. రెండో వాక్యాన్ని మనం, రెండో భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22:37-44. అందుకు ఆయన నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలేనన్నది ఇది ముఖ్యమైనది. మొదటిదైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని, రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తులకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. రెండో మాట మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించాలి. ధర్మశాస్త్రము ప్రేమ సంబంధమైనది. ఎలాంటిది? ప్రేమ సంబంధమైనది. నిజంగా దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడు, అలాగనే దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడు కనుక తిరిగి నువ్వు దేవునికి ప్రేమించబద్దులే ఉంటూ ఉన్నావు. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నోటితో చెప్తే సరిపోతుందా? మాటలతో చెప్తే సరిపోతుందా? లేక ఏదో ఆ ఉత్తత మాటలతో పలికిస్తే సరిపోతుందా? కాదు కాదు కాదు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, మనల్ని అందరినీ ప్రేమించారంటే తిరిగి మనం దేవునికి ప్రేమించబద్దులమే ఉంటున్నాం. మరి దేవుని తిరిగి ప్రేమించాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞల గైకొనిటే దేవుని ప్రేమించడం. కనుక ధర్మశాస్త్రం ఎలాంటిది? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించవలేయాలి, నువ్వు ప్రేమించాలి. అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి ధర్మశాస్త్రం అంతటికి ఆధారమై ఉన్నది. కనుక దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, మొట్ట 4 ఆజ్ఞలు, దేవుని పట్ల నువ్వు ఎలాగ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని ప్రేమించాలి. మిగతా 6 ఆజ్ఞలు, మిగతా పలక మీద ఉన్న, రెండో పలక మీద ఉన్న 6 ఆజ్ఞలు నీ పొరుగు వారి మీద, అనగా నీ తల్లిదండ్రులు, అలాగనే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటి వారు, వారు పరదేశులే కావచ్చు, ఈ దేశస్తులు కావచ్చు, నీ సొంత వారే కావచ్చు, కాని వారే కావచ్చు, తోటి మానవులు ఎవరైనా సరే, వారి పట్ల నువ్వు చేయవలసింది మిగతా 6 ఆజ్ఞలు. వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే, ఇతరులను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, నువ్వు దేవుని మొట్టమొదటిగా నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల యొక్క విద్యుత్తులోకి ఉంటావు. దేవుని పూర్ణ మనసుతో, నువ్వు పూర్ణాత్మతో నువ్వు సేవిస్తావు. నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే మొట్ట ఆజ్ఞ, మరి ఎవరిని నువ్వు
వేరే వాడిని దేవుడుగా చేసుకో. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అంటే, పూజించకూడదు, సాగిలపై నమస్కరించకూడదు అంటే అది నువ్వు దేన్ని చేయవు. అలాగనే మరి దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా నువ్వు ఉచ్చరించకూడదు అంటే నువ్వు తప్పకుండా దాన్ని ఉచ్చరించవు. అలాగనే విశ్రాంతి దినమును పరిశుద్ధమైన ఆచరించకు జ్ఞాపకం ఉంచుకోనమంటే దేవుని యొక్క 7వ దినమైన విశ్రాంతి దినము 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలైన దేవుని యొక్క ఆరాధనకు మరి మూలమైన దేవుని యొక్క ఆరాధనకు సంబంధమైన ఆ విశ్రాంతి దినం ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు తూతా తప్పకుండా పాటిస్తావు. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు. కానీ విశ్రాంతి దినము దేవుని యొక్క 4 ఆజ్ఞ యొక్క 10 ఆజ్ఞ 4 ఆజ్ఞ మరి వాటిని ఈరోజున ప్రజలు తృణీకరించి దాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అది మనకి కాదులే అంటూ ఉన్నారు. కానీ దేవుడు చాలా చక్కగా చెప్పాడు, నేను మనుషుల కొరకే విశ్రాంతిని చేశాను అంటున్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారు, మా కొరకు కాదు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డవైతే, దేవుని యొక్క సేవకుడవైతే, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క ఆజ్ఞలను యొక్క విధేయతలోకి నడిపించబడతారు. అలాగే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించము. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తావు, బాగా చూసుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తావో అప్పుడు దొంగతనం చేయవు, నరహత్య చేయవు, అబద్ధం పలకవు, వ్యభిచరించవు, అలాగనే పొరుగు అనేది ఆశించవు. అలాగనే మరి దేవుని యొక్క మరి ఆజ్ఞలను నువ్వు ప్రేమిస్తున్నావంటే, వెంబడిస్తున్నావంటే, నువ్వు ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే ఇవన్నీ చేయవు. కానీ ఈ రోజున అన్నీ బయట లోకంలో జరిగేవన్నీ కూడా ఇవే మనం చూస్తున్నాం. మూడో మాటను చూస్తున్నాం. మూడో మాట కీర్తనలు 119వ దావీదు కీర్తన 142వ వచనం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఆయన యొక్క నీతి శాశ్వతమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము కేవలము సత్యము. ధర్మశాస్త్రం సత్యమా అసత్యమా? మరి సత్యమైతే నువ్వు చేయవా? సత్యమైతే ధర్మశాస్త్రాన్ని పాటించవా? సత్యమైన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించవా? అసలు ధర్మశాస్త్రం లేదని బోధించే బోధకుడు నువ్వు. మరి ధర్మశాస్త్రం సత్యమైనది, నీతి గలది అంటే మరి నీతి వద్దా? సత్యము నీకు వద్దా? మరి సత్యము వద్దు అంటే మరి దేవుడు కూడా వద్దన్నట్టే. ఎందుకంటే దేవుడు ఒక్కడే సత్యవంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అనీతిమంతులను మనము ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, అసత్యములో ఉంటున్న మనము ఆయన ద్వారా సత్యవంతుడైన దేవుని చేత పిలువబడి నడిపించబడి ఏర్పరచబడి ఆయన నామములో మనము మరి నీతివంతులంగాను తీర్చబడతాం, సత్యవంతులుగాను తీర్చబడతాం. అసత్యాన్ని దూరం చేయాలి. కనుక మరి దేవుడు సత్య, దేవుని యొక్క ధర్మశాస్త్రము సత్యమైనప్పుడు మరి దేవుడు యోహాను సువార్త 14:6 వచనములో యేసుక్రీస్తు వారు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుకు రాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, నేనే సత్యము, ఆయనే సత్యము. ఈ లోకంలో యేసుక్రీస్తు వాక్యము మరి పరమదేవుడు సృష్టికర్తన దేవుడు ఆయనే సత్యవంతుడుగా ఉంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము సత్యమైనప్పుడు, దేవుడిచ్చిన మరి ధర్మశాస్త్రము సత్యమైనప్పుడు ఇచ్చిన దేవుడు కూడా ఎలాంటి అయ్యా అంటే ఆయన సత్యవంతుడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రము సత్యము, దేవుడు ఇచ్చిన దేవుడు కూడా సత్యవంతుడుగా చూస్తున్నాం. తర్వాత 4వ వాక్యం చూస్తున్నాం, 4వ మాటను చూస్తున్నాం. కీర్తన 119:144, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎలాంటిదంటే శాశ్వతమైనది, నీతి గలది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అవి నీతి గలది, శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. బైబిల్ మనం చూస్తున్నాం, దేవుడు ఒక్కడే నీతిమంతుడుగా చూస్తున్నాం. మనము 4వ మాటను మనము యోహాను సువార్త 17:25 వచనము, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీతి స్వరూపుడు. ధర్మశాస్త్రము నీతి గలది. అలాగనే ప్రియమైన వారలారా, ఆ నీతి గల ధర్మశాస్త్రము ఇచ్చిన దేవుడు కూడా నీతి స్వరూపుడు, నీతికి స్వరూపం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు. బైబిల్ వాక్యం చెబుతుంది, నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అన్నప్పుడు
దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము నీతి గలది. దానిచ్చిన దేవుడు, దేవుని యొక్క గుణము నీతి గల దిగా గుణశీలతను మనం చూస్తూ ఉన్నాం. 5వ వాక్యం చూస్తున్నాం, రోమ 7:12. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం ధర్మశాస్త్రము ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం పాటలు పాడేస్తాం, పరిశుద్ధంగా ఉండాలి బ్రదర్ అంటాం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటాం. ఏంటి అర్థం? పరిశుద్ధమైన దేవుడిచ్చిన ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, అలాగనే అది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. పరిశుద్ధత అయిన పరిశుద్ధమైన ధర్మశాస్త్రము దేవుడు మనకిస్తే, ఆ పరిశుద్ధమైన ధర్మశాస్త్రము లేదు అని నువ్వు బోధిస్తే, నువ్వు చెబితే ధర్మశాస్త్రం మనకి సంబంధం లేదు బ్రదర్, అది మనకు కాదు బ్రదర్ అని అంటే, నీకు పరిశుద్ధత వద్దా? నీకు నీతి వద్దా? నీకు సత్యము వద్దా? నీకు ప్రేమ వద్దా? నీకు ఆత్మ వద్దా? మరి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆత్మ సంబంధమైనది, నీతి గలది, సత్యమైనది, పరిశుద్ధమైనది. ఇవన్నీ మాటలు చెప్పినప్పుడు ఇవన్నీ నీకు వద్దా? ఇవన్నీ లేకుండా నువ్వు ఎలాగ పరిశుద్ధత వాడుగా ఉంటావు? దేవుని యొక్క ధర్మశాస్త్రము పాటించకుండా, దేవుని యొక్క ఆజ్ఞ యొక్క విధేయత లేకుండా ఎలాగ నువ్వు పరిశుద్ధపరచబడతావు? దేవుడు నన్ను ప్రేమించు ఎందుకంటే నేను ప్రేమించాను అంటే, మరి నేను కూడా దేవా నిన్ను ప్రేమిస్తున్నాను 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 ప్రభు అని నోటి మాటలతో చెబితే ఏమి లాభము? యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఒకడు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొంటాడు. యోహాను సువార్త 14:10. ఏం చెబుతుంది? ఒకడు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొంటావు. యోహాను సువార్త 14:15 అంతా చదువుతున్నప్పుడు అక్కడ ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవునికి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా జీవించడానికి ఈ లోకంలో తీర్మానం చేసుకున్న దేవుని బిడ్డ, ఆయన యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ రాకడ కొరకు సిద్ధపడుతున్న ఓ నా సహోదరి సహోదరుడా, మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞల యొక్క గుణశీలత, దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దాన్ని నువ్వు పాటించకుండా, దాన్ని అనుసరించకుండా, ఆజ్ఞను గైకొనకుండా ఎలాగ నువ్వు పరలోక రాజ్యాన్ని వెళతావు? దేవుని యొక్క ఆరాధన చేయకుండా భూమి మీద దేవుడిచ్చిన ఆ యొక్క విశ్రాంతి దినపేక ఆరాధన, 7వ దిన విశ్రాంతి దినపేక ఆరాధన సబ్బాతును నువ్వు పాటించకుండా అక్కడికి ఎలా చేరుతావు? అక్కడ కూడా పరలోకములో కూడా 7వ దినమున విశ్రాంతి దినమునే ఆరాధన చేస్తారు పరలోకములో. అందుకని మీరు చూస్తూ ఉన్నారు కానా నుంచి, మరి ఐగుప్తు దేశం నుంచి కానానికి వస్తున్న మన ఇస్రాయిల్ మన పితరులు వస్తున్నప్పుడు 6 రోజులే మన్నా కురిసేది, 7వ రోజు మన్నా కురిసేది కాదు. ఎందుకు? దేవుడు 7వ దినమున పనిచేయడు. పరలోకంలో కోట్లాను కోట్ల దేవదూతలు అందరూ కూడా దేవునికి స్తుతి ఆరాధన చేస్తారు. దేవుడు పని చేయడు. ప్రతిరోజు కోట్లాను కోట్ల దేవదూతలు దివారాత్రులు ఆయన స్తుతిస్తాయి. కానీ 7వ దినం ఏదైతుందో అది దేవుని యొక్క ప్రత్యేకమైన దినము. కనుక దేవుడు మన్నా కురిపించే పని చేయడు, అక్కడ ఆరాధన చేస్తారు. అలాగనే పరలోకము, పరలోకము నూతన యెరూషలేము, నువ్వు జెరూషలేము మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మరలా కొత్త ఆకాశం, ఈ ఆకాశ భూమి గతించిపోయినప్పుడు మళ్ళా కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా విశ్రాంతి దినమునే ప్రజలు ఆరాధన చేయటానికి వెళ్తారు. ఈ భూమి మీద నువ్వు విశ్రాంతిని పాటించకుండా, ఆజ్ఞను పాటించకుండా రేపు నువ్వు పరలోక రాజ్యంలో ఎలా వెళ్తావు సహోదరి సహోదరుడా? పరలోక రాజ్యంలో నువ్వు ఎలాగ దాన్ని నువ్వు మరి అనుభవిస్తావు? ఆజ్ఞాతిక్రమ పాపం అన్నప్పుడు, పాపము చేయవాడు పాపానికి జీతం మరణం అన్నప్పుడు, ఇంకా పరలోక నిత్యజీవం ఎక్కడ ఉంటుంది? అందుకని యేసుప్రభువారు వచ్చినప్పుడు చెప్తాడు, మేము దయ్యాలు వెలగొట్టి అద్భుతాలు చేశాం, పడిపోయిన వాళ్ళందరినీ నిలబడిన వాళ్ళందరినీ మేము పడగొట్టేశాము, మరి అవి చేశాము, అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, దయ్యాలు వెలగొట్టాం, మరి స్వస్థతలు చేశాం, అవి చేశాం, ఈ చేశామంటే ప్రభువారు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. మరి ఈరోజు ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్లో దయ్యాలు వెలగొట్టడం, అద్భుతాలు చేయటం, సూచక్రియలు చేయడం ఇక్కడ జనాలు పరిగెడుతూ ఉన్నారు. అలాంటి చోటనే కుప్పలు తిప్పలుగా జనాలు పరిగెడుతున్నారు. కానీ దేవుని యొక్క సత్యవాక్యమని చెబుతాము. దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నది చెబితే అక్కడ వినేవాళ్ళు 4, 5, 10 మందే ఉంటారు. మరి అక్కడ స్వస్థతలు ఉన్నాయి, అక్కడ మేలులు జరుగుతాయి,
శరీరానికి కావలసిన సుఖాలు జరుగుతాయి, సంతోషాలు జరుగుతాయి, కుటుంబంలో మరి మంచి బాగుపడిపోతారు, లక్షాధికారైపోతారు, లేకపోతే అలా అయిపోతారు, ఇలాగైపోతారు, పిల్లలు పడతారు, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంలో అభివృద్ధి చెందుతారంటే అక్కడ జనాలు కుప్పలు తప్పలుగా వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి, దేవుని యొక్క సత్యవాక్యము మరి వీళ్ళందరూ ప్రభువారు వచ్చినప్పుడు అనేకులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరు అదే పని చేస్తున్నారు. రేపు అందరూ యేసుప్రభు దగ్గర ముందు నిలబడినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటి, మేము ఈ చేశామండి ప్రభువారు, మీరు ఎవరో నాకు తెలియదంటాడు. జాగ్రత్త. కనుక ఇవన్నీ ధర్మశాస్త్రం ఆజ్ఞలు వద్దన్నప్పుడు మరి దేవుడు కూడా మనం వద్దనుకున్నట్టే. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఆత్మ సంబంధమైంది, ప్రేమ సంబంధమైంది, పరిశుద్ధమైందంటే అది నువ్వు వద్దంటున్నావు కనుక, ఈ వద్దంటున్నావు కనుక నువ్వు దేవుని గుణాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను కూడా నువ్వు వద్దనుకుంటే మరి దేవుని ఎలాగ నువ్వు అంగీకరించినట్టు. నువ్వు దేవుని స్వీకరించావంటే, ఆయన యొక్క అడుగుజాడలో వెళుతున్నావంటే ఆయన చెప్పిన ప్రకారం చేయటమే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించటమే. యేసుప్రభువు చెప్పాడు, నేను తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్న, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనమంటున్నాడు. అదేదిగా మనము 5వ మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 6:3 వచనంలో, వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనప్పుడు దేవుడు కూడా పరిశుద్ధం. అక్కడ మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు గాన ప్రతిగానములతో స్తుతింపబడుచు ఉన్నాడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధ, మన పాటలు పాడేస్తాం, పరిశుద్ధ 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 ప్రభువా. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ఏదైనా సంతోషమైన కార్యాలు జరిగినప్పుడు ఈ యొక్క పాటలు పాడేస్తాం. మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, ఆయన ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనప్పుడు, ఆయన ఇచ్చే ధర్మశాస్త్రం పరిశుద్ధమైనప్పుడు దాన్ని చేయవా, దాన్ని పాటించవా? తప్పకుండా, తూచా తప్పకుండా పాటించాలి. 6వ మాటను చూస్తున్నాం, కీర్తన 19:7, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది, అది ప్రాణమునకు తెప్పరిలా చేయును, యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది, దేవుని స్తోత్రం. ఎలాంటిది? యథార్థవంతు. మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? కీర్తన 18:30, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలతను శరణుజొచ్చి వారందరికీ ఆయన కేడము. దేవుడు యథార్థవంతుడు. దేవునికి ధర్మశాస్త్రం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు కూడా యథార్థవంతుడు. 7వ మాటను చూస్తున్నాం, మత్తయి సువార్త 5:18, ఆకాశమును భూమిని గట్టించి పోయినే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లయినను ఒక సొన్నెను తప్పిపోదని నిత్యముగా చెప్పుచున్నాను. ఆకాశం భూమి గట్టించి పోయినా కానీ ఈ యొక్క ఆజ్ఞలో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదు. అంటే ఏంటి? నిరంతరము ఉంటుంది, ఈ ఎప్పుడు కూడా మారవు. అదే రీతిగా దేవుడు గుణశీలతను మనం చూసినప్పుడు మలాకీ గ్రంథము 3:6 చూస్తే, యెహోవైన నేను మార్పు లేని వాడను, గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. కనుక సైన్యములకు అధిపతికు యెహోవా మార్పు లేని వాడు. ఆయన నిన్న నేడు ఎన్నడను మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మార్పు లేని దేవుడు, మారని దేవుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము మొట్టమొదటి మనం చూస్తున్నాము, అది ఆత్మ సంబంధమైనది. కనుక ఒకటి ఆత్మ సంబంధమైనది, దేవుడు కూడా ఆత్మ సంబంధమైన వాడు. దేవుడు కూడా ఆత్మై ఉన్నాడు. ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. 2వ మాట మనం చూస్తున్నాము, దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రేమ సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆచార సంబంధమైనదా? ఆచార సంబంధం అయితే మనం చేయాల్సిన పని లేదు. లోక సంబంధమైనదా? అయితే మనం చేయాల్సిన పని లేదు. అది యొక్క మరి పాత నిబంధనలో ఉన్న ప్రజలకు సంబంధమైందా? మనం చేయాల్సిన పని లేదు. మరి ధర్మశాస్త్రము ప్రేమ సంబంధమైతే అయితే నువ్వు ప్రేమను పాటించవా, ప్రేమను ప్రేమించవా? మరి బైబిల్ యొక్క గ్రంథము క్రీస్తు యొక్క సందేశం అంతా కూడా ప్రేమ సందేశమై ఉన్నది. మరి దేవుడు ప్రేమ మైడై ఉన్నప్పుడు, దేవుడు ప్రేమ సొరిపోయి ఉన్నప్పుడు నువ్వు ప్రేమించవా, ఇతరులను ప్రేమించవా? మరి ఇతరులను ప్రేమించిన వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఇతర పట్ల ప్రేమ చూపని వాడు మరి దేవుని ఎలా ప్రేమిస్తావు? ప్రేమని వాళ్ళారా, నీ ప్రక్కన నీ పొరుగునున్న మనిషిని ప్రేమించకపోతే, కనబడే నీ సహోదరుని, కనబడే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించకపోతే, కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు?
గమనించారా, చూచారా? కనుక దేవుడు ధర్మశాస్త్రము ప్రేమ సంబంధమైంది, ఆత్మ కూడా ప్రేమ సంబంధమైంది, దేవుడు కూడా ప్రేమ సంబంధమై ఉంటున్నాడు. అలాగనే ప్రేమైన వారులారా, దేవుడు శాశ్వతమైనది, దేవుడి యొక్క ధర్మశాస్త్రము కేవలము సత్యమైనది. అనగా ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం సత్యమైనప్పుడు దేవుడు కూడా నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవం అంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఏడు విషయాలు మనం చూసాం. దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క గుణము. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఇచ్చిన యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రము దేవుని యొక్క గుణానికి ప్రతిరూపం. మరి దేవుని గుణాన్ని అనుసరించవా, పాటించవా, నువ్వు దాన్ని చేయవా అంటే, నేను చేయను బ్రదర్, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు ఇష్టమైన కాడికి పోతావు. దేవుని యొక్క ఇష్టానికి చేద్దాం. దేవుని యొక్క పదయాగలకు విధేతులకు నడిపించబడండి. దయచే ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం అని కాదు అంటే, ఇక నీకు ప్రేమ నీకు వద్దు, నీకు సత్యమ నీకు వద్దు, నీకు ఆత్మ నీకు వద్దు, నీకు యథార్థత నీకు లేదు, ఇవన్నీ కూడా లేనట్టే. జాగ్రత్త, ఇవన్నీ ఉంటే దాన్ని చెయ్యి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువ, ఎంచకాల త్రిదోత వర్తమాన కార్యక్రమంలో ధర్మశాస్త్రము దేవుని యొక్క గుణానికి ప్రతిరూపముగా మేము చదివి ఉన్నాం తండ్రి. 7 విషయాలు ధ్యానించి ఉన్నాం. నిజంగా 7 అనగా పరిపూర్ణత, విశ్రాంతి దినము, దేవుని యొక్క ముద్ర. 7 అనగా దేవుని యొక్క ముద్ర. ఆ ముద్ర పొందే ఆ యొక్క భాగ్యాన్ని 7 అనే సంఖ్యను మేము తీసుకోవటం జరిగింది. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా చాలా విషయాలు మేము ఆధ్యాత్మికంగా తెలుసుకొని, మీ ధర్మశాస్త్రం యొక్క విధేయతలకు లోబడి, మీ ఆజ్ఞలకు పది ఆజ్ఞలకు విధేయతలకు నడిపించబడి, మీ నిత్య రాజ్యానికి వారసులకు మీ కృపను దయచేయండి. ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా అయ్యా, మా సహోదరి సహోదరులందరితో, మా ప్రియులందరితో ప్రభువా ఈ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, టెలికాస్ట్ చేసిన బిడ్డలను, మరి ముఖ్యంగా నాయన తండ్రి మీ యొక్క దాసులను, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దాతలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు బలపరచమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.